హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ స్మైల్స్. వీడేంటి కర్ర పట్టుకొని తిరుగుతున్నాడు అనుకుంటున్నారా? ఇది కర్ర కాదండి, ఇది గడకర్ర. మార్నింగే మా నాన్నగారు కాల్ చేసి తోటలోకి తీసుకురమ్మన్నారు దీన్ని. ఈ గడకర్రని జీడిమాడు తోటలో పిక్కెలు కోయడానికి యూజ్ చేస్తాం. ఈ గడకర్రకి నాకు ఒక శత్రుత్వం ఉందండి, అదేంటంటారా, సమ్మర్ హాలిడేస్ ఇవ్వగానే, నేను హాస్టల్లో చదివాను, సమ్మర్ హాలిడేస్ ఇవ్వగానే ఇంటికి వచ్చేస్తాం కదా, సో ఎవ్రీడే సమ్మర్లో రోజు తీసుకెళ్ళేవారు తోటకి. ఆ ఎండలో కష్టపడుతూ ఈ కర్రతో పిక్కలు కోస్తూ చాలా బాధలు పడ్డాను. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేకపోతే మా నాన్నగారు ఈ గడకర్ర తీసుకొని కొట్టేవాళ్ళండి, మామూలుగా కొట్టేవాళ్ళు కాదు. సో ఆయన అలా కొట్టడం వల్ల ఇలా ఉండాను అనుకుంటున్నాను నేనైతే. ఒకసారి ఇప్పుడు మనం మా జీడిమావుడు తోటలోకి వెళ్దాం. వీడియో అంటే మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది, జీడిమావుడు తోటలో మేము పడ్డ కష్టాలు అండ్ మేము చేసే చిలిపి చేష్టలు మీకు ఈరోజు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మా మామిడి తోటలో ఉన్నాం. ఇది మా చెట్టుకు కాసిన మామిడికాయ, దీన్ని మేము ఏనుగు తలకాయ అంటాము. దీన్ని ఏనుగు తలకాయ అని ఎందుకు అంటామంటే దీని ఆకారం కూడా చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట, సైజ్ అనమాట, ఆకారం కాదు, దీని సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. మ్యాక్సిమం 5 కిలోస్ వరకు ఉంటుంది. ఇది ఇంకా చిన్నకాయ, ఇది గాలికి పడిపోయింది, నైట్ వర్షం పడడం వల్ల గాలికి పడిపోయింది. ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది, చూస్తున్నారుగా నా హ్యాండ్స్లో కూడా ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది, రెండు చేతుల్లో కూడా సరిపోవట్లేదు. మ్యాక్సిమం ఎంత అవుతుంది అనమాట, దీని సైజ్ ఎంత అవుతుంది. ఈ గాలికి పడిపోవడం వల్ల ఇది చిన్న సైజులోనే పడిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా జీడిమోడు తోటలో ఉన్నాం, మా నాన్నగారు అక్కడ ఉన్నారు. సో మా నాన్నగారిని కూడా ఈరోజు మీకు పరిచయం చేస్తాను, రండి వెళ్దాం. ఇదిగో గడకర్రమ్మన్నా, ఇక్కడే వేస్తానులుగా, చిన్నగా అనుకుంటే ఇలా. ఫ్రెండ్స్, ఈయన మా నాన్నగారు, నాకు జన్మనిచ్చిన తండ్రి గారు. సో ఈ మా నాన్నగారు ఇక్కడ పిక్కలు రెలుస్తున్నారు. ఇవి నైట్ గాలివానకు పడిపోయినాయి అన్నమాట. ఇవి ఇప్పుడు పొద్దున్న వచ్చేసి ఇవి ఆవులు రాకుండా ముందు, అంటే మా విలేజ్లో ఏం చేస్తారంటే ఎండాకాలం వచ్చేసరికి ఆవులు గేదెలు ఇవి వదిలేస్తారనమాట, కాయరు ఎవరు వాటి పట్టించుకోరు అనమాట, వదిలేస్తారు. సో అవి ఏం చేస్తాయంటే ఈ జీడిమాడి పండుని తినడానికి తోటల్లోకి వస్తాయి. అవి రాకుండా ముందే మనం వచ్చేసి ఇవి కింద పడిపోయి పళ్ళు కింద పడిపోయి ఏరుకొని ఈ పండుని పిక్కని వేరు చేసి పళ్ళు అయితే ఇలా పడేస్తాం. మళ్ళీ ఇవి అవే తింటాయి అనమాట, ఇవి ఆవులు వచ్చి ఆవుల కోసం పక్కన సపరేట్ చేసి పెడతాం, అవే తింటాయి. కాకపోతే పిక్కతో ఉన్నప్పుడు తింటే ఏమవుతుంది అంటే పిక్క కూడా వాటి కడుపులోకి వెళ్ళిపోద్ది. సో ఈ తినడం వల్ల ఈ పిక్కే మనకి మోస్ట్ ఇంపార్టెంట్, దీంట్లోనే జీడిపప్పు ఉంటుంది. సో మేము లాస్ అవుతాం అనమాట, అందుకని త్వరగా వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇవి ఏరేస్తారు. తర్వాత నుంచి ఈ గడకర్రతోటి పిక్కల్ని పండుతో పాటు చెట్ల నుంచి కట్ చేసి చేస్తారనమాట. ఫ్రెండ్స్, ఈయన మా అన్నయ్య, ఎంఏ లిటరేచర్, మారేడుమిల్లి ఏపీఆర్ స్కూల్లో ఈయన ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ టీచర్ కింద వర్క్ చేస్తున్నాడు. మేము ఎంత హోదాలో ఉన్నా, ఎంత చదువుకున్నా మా నాన్నగారికి హెల్ప్ చేయడానికి అని, అండ్ వ్యవసాయం అంటే మాకు ఇష్టంగా, మాకు హాలిడేస్ టైంలో ఇలాగ వచ్చి వ్యవసాయం చేస్తూ ఉంటాం. సో చాలా హ్యాపీ అనమాట ఇలాగ వ్యవసాయం చేయడం, ఇలాగ సమ్మర్లో ఇలా పిక్కలు కానీ నాన్నగారికి హెల్ప్ చేస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా మీ పేరెంట్స్ని హెల్ప్ చేస్తే, ఇలాంటి వ్యవసాయం కుటుంబం నుంచి మీరు కూడా వచ్చి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇదే మన జీడి మామిడి పండు. అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, కొంతమందికి తెలుస్తుంది విలేజ్లో ఉండే వాళ్ళకి. ఈ రెడ్ కలర్లో ఉన్నది పండు అనమాట, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒగరుగా, తీయగా, పుల్లగా అన్ని రుచులతో కలిసి ఈ పండు అనేది ఉంటుంది. ఆ కింద సిమెంట్ కలర్లో ఉంది కదా, అదే జీడి మామిడి పిక్క. ఫ్రెండ్స్, ఇది జీడి మామిడి పండు, ఇందాక చెట్లో చూసారు కదా. దీన్ని ఈ విధంగా రొటేట్ చేస్తే పిక్క పండు వేరవుతుంది. ఈ పిక్కల్ని మేము కిలో లెక్క సౌకర్ దగ్గరికి తీసుకెళ్ళి కిలో ఇప్పుడైతే ప్రెజెంట్ 90 రూపీస్ ఎంతో ఉంది, మ్యాక్సిమం 90 రూపీస్ ఉంది నేను ఈరోజు అప్డేట్ అయితే. ఈ పిక్కని వాళ్ళు మా దగ్గర 90 రూపీస్, 100 రూపీస్ అలాగా కిలో లెక్క కొనుక్కొని వాళ్ళు మిల్లులోకి తీసుకెళ్ళి దీన్ని ఈ పిక్కలో ఉన్న పప్పుని డివైడ్ చేసి మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. ఇట్ ప్రెజెంటు ఈ పిక్కలో ఉన్న పప్పు 1200 ఉన్నట్టుంది కదా, పిక్కలో ఉన్న పప్పు మేము అప్డేట్ చూస్తే 1200 ఉంది, అంటే కిలో 1200 ఉంది. కానీ ఈ పిక్క మేము సౌకర్యకి కేవలం కిలో 90 రూపాయలకి ఇస్తున్నాం. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, రైతుకి సరైన ధర లేదని అర్థమవుతుంది. మారుతి ఏం చేస్తున్నారా,
మారు పండునా దినవ పండు తింటున్నాం బా. మరి నాకు చెప్పాలి కదా బాగుంది, నువ్వు రమ్మంటే రా అన్నావు కదా, వీడియో తీసుకుంటే వెళ్తాను అన్నావు కదా, అందుకే మేము ఆకలేసి మేము తినేస్తున్నాం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇవి రెండు కలర్ పళ్ళు ఉంటాయి, ఒకటి యాపిల్ రెడ్, రెండు ఎల్లో కలర్లో ఉంటాయి. టేస్ట్ అయితే రెండు ఈక్వల్గా ఉంటుంది. వీటిని నార్మల్గా తినేయచ్చు లేదా ఉప్పు కారం వేసుకొని తినేయచ్చు. అనే కారం ఎక్కడదిరా? మొన్న అమ్మ తీసుకొచ్చిందిరా. అమ్మ తీసుకొచ్చిందా? ఓకే, ముందు చూపు మీకు. ఇలాగా ఎవ్రీడే ఒక పండుగను తింటూ ఉంటాం మేము. ఇది హెల్త్కి చాలా మంచిది, క్యాన్సర్ రాకుండా ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. సో దీన్ని వైన్గా కూడా తయారు చేస్తారు. ఈ పండు జ్యూస్తో వైన్ చేస్తారు అండ్ జ్యూస్ చేసుకొని తాగుతారు. చాలామంది చాలా విధంగా యూజ్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు ఇప్పుడు సిటీలో తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది. అంతకుముందు ఓన్లీ పల్లెటూరులోనే దొరికేది. ఇమ్యూనిటీ పవర్కి అండ్ డైజెషన్ సిస్టమ్ క్లీనింగ్కి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, వగరగా తీయగా పుల్లగా ఉంది. ఇది ఉప్పు కారం పెట్టుకొని తింటే స్పైసీ స్పైసీగా తీయగా పుల్లగా ఉంటుంది. లేదనుకుంటే నార్మల్గా కూడా తినేయచ్చు, ఎలా తిన్నా బాగుంటుంది. ఎక్కువ తినకూడదు అలానే, ఎక్కువ తింటే గొంతు దగ్గర పట్టేసినట్టు అనిపిస్తుంది అన్నమాట. ఒకటి రెండు పళ్ళు తింటే బాగుంటుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇవి పండిన పిక్కలు. వీటిలో పప్పుని కాల్చుకొని మనం బయటికి తీసుకొని తినొచ్చు. సో ఇవి ఎలా కాల్చాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మంట అయితే రెడీ చేసుకున్నాం. ఈ పిక్కలు వాటిపైన వేస్తే ఆటోమేటిక్గా అవి కాలుతాయి, కాకపోతే వాటికి దూరంగా ఉండాలి. దీని నుంచి పేలుతాయి ఇవి, ఇవి దీని నుంచి మంట ఎక్కువ వస్తుంది. సో వీటిని జాగ్రత్త ఉంచుకోవాలి. అండ్ మనకి దగ్గరలో కర్ర ఒకటి పెట్టుకోవాలి, దూరంగా దూరం నుంచి వీటిని కాల్చాలి. సో మనం చూద్దాం ఇప్పుడు. అయ్య బాబోయ్, ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి కాల్చేసాం చూసారుగా, బ్లాక్గా అయిపోయినాయి. వీటిని ఇప్పుడు మనం పగలగొట్టి దీంట్లో పప్పుని మనం చూద్దాం ఎలా ఉందో అన్నది. ఇప్పుడే మంట నుంచి తీసాం కనుక కొద్దిగా కాలుతుంది అన్నమాట. చూస్తున్నారుగా, ఇది ఈ జీడిపిక్కలోని పప్పు. ఈ విధంగా కాల్చి దీన్ని బయటికి తీసి మనం ఇంట్లో స్టోర్ చేసుకొని తినొచ్చు, లేదా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా ఇప్పుడు మనం ఈ పచ్చిపిక్క నుంచి కూడా పప్పుని బయటికి తీద్దాం. కాకపోతే కాస్త జాగ్రత్తగా తీయాలి. నాకు జన్మనిచ్చిన మా అమ్మగారు ఇవిడ. సో ఇవి ఎలా తీయాలని చూపిస్తారు, ఒకసారి చూద్దాం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇవి పచ్చిపిక్కల్ని కట్ చేయడం వల్ల ఈ పప్పు అనేది మనకు కనిపిస్తుంది. కాకపోతే ఈ పచ్చిపిక్కల దగ్గర ఒక ఆయిల్ ఫామ్ అయి ఉంది. ఈ ఆయిల్ అనేది చాలా డేంజర్ అన్నమాట. స్కిన్ మీద పడిందా మొత్తం తొక్కలు వచ్చేస్తుంది, యాసిడ్ టైప్ అనమాట. సో చాలా కేర్ఫుల్గా తీయాలి. మా ఇంట్లో అయితే బూడిద, ఇదిగో అమ్మ బూడిద, ఈ బూడిద పొయ్యిలో ఉంటుంది. ఈ బూడిద చేతులకు రాసుకొని చేస్తున్నారు. అయితే సిటీలో అయితే ఇది ఉండదు, కనుక ఆయిల్ అప్లై చేసుకొని కూడా చేయొచ్చు, లేదా గ్లౌజెస్ యూజ్ చేసుకొని చేయాలన్నమాట. అదేవిధంగా చిన్నప్పుడు మేము ఐసులు, పుల్ ఐసులు అంటారు కదా, పుల్ ఐసులు కొనుక్కోవడానికి అయితే ఒక 4 జీడిపిక్కలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేవాళ్ళం. సో అప్పట్లో వస్తు మార్పిడి పద్ధతిలో ఆ 4 పిక్కలు ఇస్తే ఒక సేమీ ఐస్ అంటారు చూసారా, అది చాలా టేస్టీగా ఉంటుంది. అప్పట్లో ఆ సేమీ ఐస్ ఒకటి ఇచ్చేవాడు, 4 పిక్కలకి ఒక ఐస్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఆ పద్ధతులు అవి ఏం లేవు, అందరూ అమౌంట్తోనే తీసుకుంటున్నారు. అటువంటి ఐసులు కూడా రావట్లేదు అనుకో ఇప్పుడు. అండ్ ఇవి పిక్కలు, ఈ పిక్కలతో ఆటలాడేవాళ్ళం చిన్నప్పుడు. బచ్చాట అంటారు అది, మీకు తెలుసా ఎవరికైనా బచ్చాట? ఆ బచ్చాటతో రౌండ్గా సర్కిల్ వేసి అందులో పిక్కలేసి ఆ బచ్చతో కొట్టేసి ఎవరికి ఎక్కువ వస్తాయో వాళ్ళు అవి విన్ అయినట్టు ఫీల్ అయ్యేవాళ్ళం. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండేవాళ్ళం సమ్మర్ హాలిడేస్లో. సో మీరు కూడా ఇలా చేస్తుంటే మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. చాలా కష్టపడి చేసాం, మీకు నచ్చింది అనుకుంటున్నాం. సమ్మర్ టైంలో, హాలిడేస్ టైంలో మేము ఇలా పొలాల్లోకి వెళ్ళి తోటల్లోకి వెళ్ళి వర్క్ చేసేవాళ్ళం. మా అమ్మ నాన్నతో కలిసి చేసేవాళ్ళం, చాలా కష్టపడేవాళ్ళం. కష్టపడకుండా ఏది రాదు. మీరు కూడా కష్టపడండి, మీ ఫ్యామిలీని సుఖపెట్టండి. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ స్మైల్స్.